पश्चिम गोदावरी जिला तणुकुलो टीडीपी जातीय अध्यक्षुडु माजी सीएम चंद्रबाबु नायडु पुट्टिनरोजुल वेडुकलनु माजी एम्मेल्ये आरमिल्लि राधाकृष्ण घनंगा निर्वहिंचारु। स्थानिक बोगवल्लि कल्याण मंडपंलो तेलुगुदेशं पार्टी नायकुलु कार्यकर्तलु भारी केक कट चेशारु। अनंतरं प्रभुत्व आसुपत्रिलो రోగులకు పండ్లు పంపిణీ చేశారు। చంద్రబాబు నాయుడు రాజకీయాలలో దాదాపు 40 సంవత్సరాలు ఆటుపోటులను ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు। రానున్న రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు। మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన సందర్భంగా తనుకు తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయాల్లో అనేక అడ్డుపోట్లు ఎదుర్కొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేసి అభివృద్ధిని ముగ్గులు పెట్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులలో ఆత్మగౌరవ నినాదంతో ఇగే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తే ఆ ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ప్రజల పక్షాన నిలిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరలా చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి రావడం తధ్యం తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని